బజే యొక్క దేశంలో రాష్ట్రంలో మే 22వ తేదీ నుంచి ఈ కరోనా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే అధికారులు ఎప్పటికప్పటికి మన మంత్రివర్యులు డాక్టర్ అనిల్ కుమార్ గారు, రూరల్ శాసనసభ్యులు కోటిమిటి సేతిరెడ్డి గారు ఆదేశాలు అవసరం, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కమిషనర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా గత 3 రోజుల నుంచి ఈ ప్రదేశాన్ని హోల్సేల్ కూరగాయలుగా డంపింగ్ యార్డ్గా దీన్ని ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. విద్యపాధిక ప్రకారం ఈ యొక్క వేణుగోపాల స్వామి కాలేజీ మైదానంలో 46 షాపులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షాపులు కూడా మార్కెట్లో ఉన్నటువంటి హోల్సేల్ వారికే, మిగతా వారికి కాదు. రేపు నైట్ నుంచి ఇక్కడ కూరగాయల వ్యాపారం అందరూ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఉదయం తెల్లవారు రేపు ఉదయం నుంచి మార్కెట్ లాక్ చేయటం జరుగుతుంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క కరోనా లాక్డౌన్ అయ్యేంతవరకు అందరూ సహకరిస్తారని పేరు పేరున మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటర్ షెడ్స్, అదేవిధంగా వాటర్, కరెంటు ఇవన్నీ కూడా అధికారులు తొందరగా ఈ కార్యక్రమం కూడా ఈరోజుతో ముగించడం జరుగుతుంది. ఈరోజు అంటే వాళ్ళు ఇక్కడ రావటం కుదరదు కాబట్టి ఈరోజు నైట్కి అక్కడే అమ్ముకొని రేపు నుంచి అందరూ కూడా కంపల్సరిగా అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలను కూడా యథాపథ సాగుతాయని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.